అందరికీ నుల్లా ఇక మొత్తం మీద ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి అని చెప్పేసి పీఈసీ కమిటీని ఏర్పాటు చేసుకొని గాంధీభవంలో వేడివేడిగా వేడివేడిగా చర్యలు జరుగుతూ ఉన్నాయి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ఇక నిన్న ఏదైతే పీఈసీ మొదటి సమావేశమైందో ఆ దాని దాని మీద చాలామంది ఇరవై రెండు మంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ కానీ ఇక వాళ్ళ నుంచి ఆన్సర్స్ వందుడు కానీ ఏవేవి లేవనెత్తాలనో అవి లేవనెత్తి మొత్తం మీద ఎన్నికల కు కావలసిన అభ్యర్థుల జాబితాను ప్రకటించక ముందే నిన్నటి పీఈసీ సమావేశం ముగిసింది అని చెప్పుకోవచ్చు ఇక మొత్తం మీద ఇటు అటు రేణుకా చౌదరి కావచ్చు ఇటు హనుమంతరావు కావచ్చు ఇక వేరు వేరు వేరే వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ టికెట్ల కోసము చాలా క్వశ్చన్లు లేవనెత్తిండ్రు ఇక రేణుకా చౌదరుండి మహిళలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని హనుమంతరావు వాళ్ళు వాళ్ళు మాట్లాడడం జరిగింది మొత్తం మీద సీనియర్ నాయకులందరూ రేవంత్ రెడ్డి పీసీసీ రేవంత్ రెడ్డికి ఎన్నో క్వశ్చన్లు లేవనెత్తిండ్రు ఇక వాటి సమాధానం చెప్పినరా లేదా తెలియదు కానీ మొత్తం మీద జానారెడ్డి ఎవరైతే ఉంటారో వాళ్ళ కొడుకులకు కావాలి అని చెప్పేసి జానారెడ్డి అనడము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉత్తమ్ పద్మావతి ఉన్నారో ఆమె కోదాడ నుంచి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు అని ముచ్చట్లు వినబడుతున్నాయి దాదాపు ముప్పై మంది అభ్యర్థుల జాబితా ప్ర లిస్టు ఫైనల్ అవుట్ అయింది అందులో ఎక్కువ సీనియర్లే ఉన్నారని చెప్పేసి ముచ్చట్లు వినబడుతూ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని పేర్లు కూడా ప్రకటించరు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే పేర్లు కూడా బయటకు ఇక మొత్తం మీద హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ అట్లనే కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో కోదాడ నుంచి పద్మావతి పోటీ చేస్తారు అనే దాని మీదనే రేవంత్ రెడ్డికి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య ఆ చర్య నడిచేది ఏమంటారు చర్చ నడిచింది ఇక ఆ చర్చకు నువ్వు కూడా కొంచెం హైకమాండ్కు అట్లా చేయొచ్చు కదా రిక్వెస్ట్ చేయొచ్చు కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పక్షాన నువ్వు నన్ను డిక్టేట్ చేయకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనే ముచ్చట్లు వినబడ్డే ఇక మామూలుగా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా జరిగినాయి కదా ఇట్లా చర్య చర్చలు జరిగినాయి కదా ఈ అంశం తెర మీదకి వచ్చింది కదా ఎందుకు వచ్చిందని జగ్గారెడ్డిని అడిగితే జగ్గారెడ్డి ఏం చెప్పిందంటే అసలు ఆ అంశం గురించే రాలేదు అంశము మ్యాటరే రాలేదు మరి ఎందుకు కాంట్రవర్సీగా మారిందో తెలియదు అని చెప్పేసి జగ్గారెడ్డి కూడా మాట్లాడు జరిగింది ఇక ఉదయ్పూర్ డిక్లరేషన్ అని ఒకటి పెట్టుకున్నారు ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఏముంది ఏం కథ అనే దాని మీద ముచ్చట ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఒకే కుటుంబానికి చెందిన అంటే ఇద్దరు టికెట్ ఆశించినట్లయితే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే వాళ్ళ సీనియారిటీని బట్టి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరిని ముందడి కొనసాగించాలి అనే దాని మీద అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది ముచ్చట్లు వినబడతా ఉన్నాయి ఇక ఉదయపూర్ డిక్ల డిక్లరేషన్లో అదైతే ఉన్నది ఇక మొత్తం మీద జలడ పట్టి 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 ఏడు వందల అభ్యర్థుల మందిని లిస్ట్అవుట్ అవుట్ రు ఒక నియోజకవర్గానికి మొత్తం వెయ్యి ఇరవై ఐదు అప్లికేషన్లు వస్తాయి అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు మొత్తం మీద ఏడు వరకు వచ్చి ఆగన్ ఇంకా వట్టి పట్టి మొత్తం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను ఒక నియోజకవర్గానికి ముగ్గురిని నియమించాలని చెప్పేసి ముగ్గురు అంటే ముగ్గురు పేర్లను లిస్ట్ అవుట్ చేయాలి ఆ ముగ్గురులో ఎవరు సీనియరు అంటే జనాలలో ఎవరు ఎక్కువ ముంగటికి పోయి పోతారు అసలు గెలుపు గుర్రాలు ఎవరు అనే దాని మీదనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇక వార్తలు అయితే ఉన్నాయి మొత్తం మీద పెద్ద చిక్కచి పడ్డదనే చెప్పాలి ఏదైతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకునే విషయంలో మొత్తం మీద రేవంత్ రెడ్డికి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిన్న జరిగిన ముచ్చటైతే అయితే ఇది దాదాపుగా బయట ఏం ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకైతే లొల్లి మొదలైంది ఇక ఇంకొక వారు కాంగ్రెస్ పార్టీలో మొదలైంది ఇది ఏడు పోతుంది ఎక్కడి దాకా చేరుకుంటుంది తెలియదు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి